మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో కెఎం పాండు గారి జయంతి సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున చింతల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ గారు మాట్లాడుతూ, పేదల పాలిట పెన్నిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతి, వారు చేసిన మంచి పనులకు విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి ఎంత చేసినా తక్కువేనన్నారు. వారు ఎంతో మంది పేదలకు మంచి సేవ చేశారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రాజకీయ గురువు, మాకు రాజకీయాలు కానీ ఏ మంచి పనులైనా కానీ మా గురువు అయిన కేఎం పాండు గారు జయంతి సందర్భంగా చేసిన మంచి పనులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేసిన గుర్తింపులు ఈరోజు కూడా ప్రజలు గుర్తించుకుంటారు. గతంలో చేసిన ఈ రోడా మిస్టర్ కానీ, షాపూర్ నగర్ కానీ, చింతల్ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, పాండుబస్తి కానీ, సూరారం కానీ, ఈ ఎన్ని బస్సులైనా కానీ ఈ బస్సులోకి నీళ్ళు కానీ మౌలిక సదుపాయాలు కానీ అందించి పేద ప్రజలతో ఆయన జీవితం మొత్తం పేద ప్రజలతో గడిపి గతంలో పోయిన సంవత్సరంలో అతను దేవునికి దేవుని దగ్గర వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆయన గుర్తించుకొని ఆయన జయంతి సందర్భంగా ఈరోజు రామారం దర్గా దగ్గర ఆ దేవుడు కేఎం పాండు గారు ఏ లోకంలో ఉండని, ఎక్కడన్నా ఉండని వాళ్ళ ఆత్మకి శాంతి కూర్వాలని, ఆయన చేసిన మంచి పనులకి ఇప్పుడు ఆ అన్ని ఫలితాలు కూడా వారికి ఆ దేవుడు ఇవ్వాలని ఈరోజు దర్గా దగ్గర వచ్చి ఆయనకి గుర్తించుకొని స్పెషల్గా దువా చేసి ఏ లోకాలను కూడా ఉండని వాడు సంతోషంగా ఉండాలని అని ఈరోజు ప్రేయర్ చేయడం జరిగిందని సందర్భంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ రూఢామేశ్వరి నగర్ నుంచి, గాజుల రామారం నుంచి భారీ ఎత్తున బాపుకి గుర్తు చేసుకొని ర్యాలీగా వారి విగ్రహం దగ్గర, చింతల విగ్రహం దగ్గర వెళ్ళడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.